తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం పోతులూరు గ్రామంలో ఇంటి స్థలం కోసం ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. బొండి పాపారావు ఇంటిపై మరో వర్గానికి చెందిన వారు దాడికి పాల్పడ్డారు. అధికార పార్టీ అండదండలతో తమపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు కుటుంబాలకు చెందిన 9 సెంట్ల నివాస స్థలం కోసం కేసు కోర్టులో ఉండగా తీర్పు తేలే వరకు కూడా వేచి ఉండకుండా అధికార బలం అంగబలంతో మాపై దాడులు చేస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. దౌర్జన్యంగా తమ ఇంటిని కూల్చివేయటమే కాకుండా కర్రలతో దాడి చేసి మా కుటుంబాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. దౌర్జన్యానికి పాల్పడిన వారిని శిక్షించాలని ప్రతిపాడు పోలీసుల్ని ఆశ్రయించారు. తమ ఇంటి స్థలాలు పరిరక్షించి తమ ప్రాణాలను కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు. ఈ దాడిలో పోతులూరికి చెందిన ఓ రౌడీ షీటర్ మరియు అధికార పార్టీ నాయకులు అన్నదన్నలు మమలను వేధిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మా సహాయం జరుగుతులేదు సార్. రాజకీయ వ్యవస్థ మీద మమ్మల్ని కింద పెట్టేసేసి, నానా ఇబ్బందులు పెట్టేసి, మమ్మల్ని కొట్టేసి తిట్టేసి విడిచేసి ఎన్ని నానా ఇబ్బందులు పెట్టేసేసి ఇల్లు పొల్లు ఇన్ని పీకిపాడేసి కత్తులతో దాడులకు వచ్చారు సార్. మా దగ్గర ఇంకా మా దగ్గర ఇంటి పన్ను రసీదులు ఉన్నాయి సార్. గత 80 సంవత్సరాలు బట్టి కట్టిన ఇంటి పన్ను రసీదులు డాక్యుమెంట్లు మా బ్యాన్ ఉన్నాయండి. మాకు ఎటువంటి న్యాయం జరుగుతులేదని గతంలో జిల్లా కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి పట్టాలు ఇమ్మన్నామండి. పట్టాలు కూడా మాకు ఇమ్మని చెప్పారు. అయినా సరే ఇక్కడ అధికారుల పక్షంగా ఎంఆర్ఓ కానీ పంచాయతీ సిబ్బంది కానీ ఏం పట్టించుకోలేదు సార్. ఇప్పుడు అని చెప్పి మేము బంగారాజు ఏంటి లచ్చబాబు సినిమా ఆర్చేయండి. ఎప్పుడో 85 సంవత్సరాలు పెట్టి మా నాన్నగారి తరం మా తాత ముత్తాతల కంటే మేమే ఉంటున్నామండి. ఇవాళ మమ్మల్ని తల్లిని పిల్లల్ని రోడ్డుకి అడ్డమైన బూతులు తిట్టి తిట్టే కొట్టేసి కట్టుకుని వచ్చి ఇల్లు ఇప్పేశారండి, రోడ్డు లాగేశారండి. మమ్మల్ని గెంజులు తానేలేదండి. ఇక వచ్చి ఎటమ్మాయి కాంగ్రెస్ పార్టీ అండి, వైఎస్ పార్టీ అండి, పంచాయతీ ఎర్రబాబు అండి, భోన్ రాంబాబు అండి చేస్తున్నట్టు మాకు న్యాయం చేయకూడదండి. బాబీ గారు మీరు కలెక్టర్ వారిని కోరుకుంటున్నాం. బాబీ గారు కానీ మా కలెక్టర్లు ఓట్లు వేసినా సరే కానీ మమ్మల్ని లెక్క చేయకుండా మమ్మల్ని చాలా దౌర్జన్యంగా రోడ్డు మీద ఈడ్చుకొట్టి ఈ వీడియోలు ఇప్పుడే కాదండి గతంలో చాలా రెండు మూడు గొడవలు జరిగాయి. మరి పంచాయతీ స్థలాలను చాలా అక్రమంగా అమ్మేసుకుంటున్నారు. ఇదే దౌర్జన్యంగా మా ఇంటి మీకు వచ్చి దాడి చేశారండి. మరి వీళ్ళన్నింటినీ అరికట్టి గవర్నమెంట్ మాకు సహాయం చేస్తుందని మేము కోరుకుంటున్నామండి. మరి ఈ విషయాన్ని మీరు గమనించి దయచేసి మా ఎందుకు దయించి మా ఈ విషయాన్ని గమనించి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎమ్మెల్యే గారు ఎవరైనా సరే మరి మాకు దయచేసి న్యాయం చేసి మా దగ్గర డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయండి. మేము ఎప్పటి నుంచో ఇంటి పనులు కడుతున్నాం, కరెంటు బిల్లులు కడుతున్నాం, అన్నీ ఉన్నాయండి మా దగ్గర. మరి ఇవన్నీ ఉన్నా సరే కానీ పార్టీ పరంగా మరి మరి చెప్ప ఒరి లీడర్ అయ్యో గారు ఇక్కడ ఉందో చూడు.